హరిణి క్లినిక్ 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. హరిణి క్లినిక్ ఆధ్వర్యంలో అమ్మ బ్లడ్ బ్యాంక్ సహకారంతో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ సక్సెస్. ఫార్మసిటీ పునరావాస కాలనీలో హరిణి క్లినిక్ 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ శిబిరానికి విచ్చేసి 92 మంది రక్తదానం చేసినటువంటి రక్తదాతలకు డాక్టర్ తాతాజీ హరిణి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. జీవీఎంసీ 85 వార్డ్ పరిధి ఫార్మసిటీ లేమర్తి అగ్రహారంలో అమ్మ బ్లడ్ బ్యాంక్ సహకారంతో డాక్టర్ తాతాజీ హరిణి మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు శిబిరాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ మెగా వైద్య శిబిరంలో 92 మంది దాతలు రక్తదానం చేయటం జరిగింది. రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మెగా రక్తదాన శిబిరానికి విచ్చేసి విజయవంతం చేసిన మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు, ప్రజలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని తెలిపారు. బ్లడ్ డొనేషన్ క్యాంపు శిబిరానికి విచ్చేసిన రక్తదాతలకు ఈ సందర్భంగా పి మూర్తి ఫ్రూట్స్, శీతల పానీయాలు అందజేశారు. హరిణి క్లినిక్ 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. హరిణి క్లినిక్ ఆధ్వర్యంలో అమ్మ బ్లడ్ బ్యాంక్ సహకారంతో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ సక్సెస్. ఫార్మసిటీ పునరావాస కాలనీలో హరిణి క్లినిక్ 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు శిబిరానికి విచ్చేసి 92 మంది రక్తదానం చేసినటువంటి రక్తదాతలకు డాక్టర్ తాతాజీ హరిణి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. జీవీఎంసీ 85 వార్డ్ పరిధి ఫార్మసిటీ లేమర్తి అగ్రహారంలో అమ్మ బ్లడ్ బ్యాంక్ సహకారంతో డాక్టర్ తాతాజీ హరిణి మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు శిబిరాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ మెగా వైద్య శిబిరంలో 92 మంది దాతలు రక్తదానం చేయటం జరిగింది. రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మెగా రక్తదాన శిబిరానికి విచ్చేసి విజయవంతం చేసిన మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు, ప్రజలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని తెలిపారు. బ్లడ్ డొనేషన్ క్యాంపు శిబిరానికి విచ్చేసిన రక్తదాతలకు ఈ సందర్భంగా పి మూర్తి ఫ్రూట్స్, శీతల పానీయాలు అందజేశారు.